నమస్తే మీకోస్, వెల్కమ్ టు ది ఛానల్. మై సఫర్ నమ్మ, నా పేరు దయా. ప్రెసిడెంట్ వచ్చి బుద్ధగాయలో ఉన్నాను మీకోస్. ఇవాళ ఏంటంటే బీహార్లో ఎలక్షన్స్. ఇవాళ మనం వచ్చి ఇవాళ బీహార్లో ఎలా ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు, పోలింగ్ బూత్ దగ్గర ఎలా ఉంటుంది, జనాలు గినాలు, అసలు వాతావరణం ఎలా ఉంటుంది, అసలు వెళ్ళి చూద్దాం. అసలు వెళ్తా ఆపుకో ఏక్ మహీనే మే ఏక్ మహీనేకో సిర్ఫ్ 500. ఇక్కడ పెన్షన్ కూడా వచ్చాయి మీకోస్. నెలకి పెద్దోళ్ళకి వచ్చి 500 రూపాయలు మాత్రమే ఇస్తారు ఇక్కడ. చాలా చాలా తక్కువ మీకోస్, 500 అంటే ఇక్కడ చాలా చాలా కష్టపడతారు వీళ్ళు. 100 కిలోమీటర్లు, 200 కిలోమీటర్లు, 300 కిలోమీటర్లు వీళ్ళు ఇల్లేళ్ళు. కానీ వీళ్ళు వచ్చి ఎక్కడో మఠంలో పనిచేస్తున్నారు వీళ్ళు. పరిస్థితి మాత్రం చాలా పేద పరిస్థితులు ఇక్కడ. కారణం గవర్నమెంట్ ఎవరు, నాకు పిల్లకాయలు మాత్రం చాలా మంది చెప్పారు ఇక్కడ. కానీ ఏంటంటే కెమెరా ముందర చెప్పడానికి భయపడుతున్నారు, ఆలోచిస్తున్నారు. కామనే కదా బ్రో, కెమెరా ముందర ఎవరు చెప్పగలుగుతారు? ఏ సర్కార్కి వ్యతిరేకంగా కెమెరా ముందర వచ్చి మాట్లాడలేరు. మాట్లాడితే మనకు తెలిసిందే కదా. ఇప్పుడు నేనుండే ప్లేస్ ఒక మఠం బ్రో. ఆ మఠంలోనే ఒక లైబ్రరీ ఉంది ఇక్కడ. ఆ లైబ్రరీకి చాలామంది పిల్లకాయలు వస్తారు ఇక్కడ చదువుకోవడానికి, ప్రిపేర్ అవ్వడానికి. నాకు ఆ లైబ్రరీలోనే ఒక బ్రో అయితే పరిచయం అయ్యాడు. ఆ బ్రో పేరు సుమిత్. ఆ బ్రో ఎక్కడుంటా అంటే ఇక్కడ బోధగాయలో మహామయ అనే ప్లేస్ ఉంది. అక్కడ దగ్గరలో పోలింగ్ బూత్ ఉంది బ్రో. మనమైతే ఇప్పుడు వెళ్తున్నాం. ఇది మనమైతే సైకిల్ వెళ్తున్నాం ఇప్పుడు ఆ ప్లేస్కి. సైకిల్ తొక్కి చాలా రోజులు అయిపోతుంది బ్రో, ఇంకా తొక్కుదాం మనం. మనకైతే నేరుగా అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది కదా మీకోస్, అదే మహామయ బిల్డింగు. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ ఒక చిన్న టెంపుల్ కనిపిస్తుంది. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. అది ఎలాగంటే సైకిల్లో పెను తుపాను ఎదురుగా నిలిస్తే మరి నిప్పు గుణం అతడే. సైకిల్ తొక్కి చాలా రోజులు అయిపోతుంది బ్రో. అన్ని ట్రావెలింగ్లో ఒక పార్ట్ బ్రో, సైకిల్, బస్, నడక అంతా ఒకటే. మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ట్రావెలింగ్లో లెర్నింగ్ బ్రో, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం, కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం. పింతరే సనం మర్ మిటెంగే హమ్ ఆ మేరీ జిందగీ, ఆ నహీ పడా సజునా జాలిమ్ హై దిల్ లగీ. ఇదే బ్రో ఆ మహామయ బిల్డింగు. మనం వచ్చి నేరుగా వెళ్ళిపోకూడదు, ఇట్లా వెళ్ళిపోతే ఆ బ్రోని మీట్ అవ్వచ్చు. ఇవాళ ఎలక్షన్స్ దెబ్బకి అంగడ్లు గింగడ్లు అన్ని బంద్, ఇవాళ క్లోజ్ చేస్తున్నారు. ఏమరాబోయా ఎండలో బయలుదేరకపోతే, ఇంత ఎండలో నువ్వు రికార్డ్ చేయాలి బ్లాగ్ చేయాలి బ్రో, ఎందుకంటే ఎలక్షన్స్ 3 o'clock దాకే, తర్వాత క్లోజ్ అయిపోతాయి ఇక్కడ. ఎందుకంటే బ్రో ఎలక్షన్స్ కండక్ట్ చేసేది మా తాత కాదు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. వాళ్ళకైతే కొన్ని పర్టికులర్ టైమింగ్స్ ఉంటాయి, ఆ టైమింగ్స్ లో మనం వెళ్ళాలి, ఓటు వేయాలి, వచ్చేయాలి అంతే. ఇది యాక్చువల్గా ఒక రివర్ బ్రో, ఇది చాలా చాలా చరిత్ర కలిగిన రివరు. మనం ఈ రివర్ గురించి రిటర్న్ లో మాట్లాడుకుందాం. ఏ మహామయ బకరౌల్ బక్రో. అది బీహార్ మే కిత్నా సీట్స్ హై భయ్యా ఇదర్? 40 40 మే పహలే చరణ మే 40 సీట్ పిచ్ కామ్ హో రహా హై. గయా జమ్మూయి మాదా ఠీక్ హై. వచ్చేసామండి మనం అయితే పోలింగ్ బూత్ కి. ఇప్పుడు ఫస్ట్ టైం ఇది. ఎప్పుడు మా ఊర్లో చూసేవాడిని పోలింగ్ బూత్ లో జనాలు కిలకిలాడుతుంటారు, కడకడలాడుతుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఆరాంగా ఫ్రీగా ఉంది. ఓట్ హో గయా నై లైన్ హై. ఇంతలారా చూస్తారు కదా, మన సైడ్ అయితే పోలింగ్ బూత్ లో జనాలు రచ్చరచ్చ అరుగులు గందరగోళం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఆరాంగా పీస్ఫుల్గా. అది గవర్నమెంట్ చూసినాయి, అది గవర్నమెంట్ చూసాయి. బికాస్ నేను అడుగుతాను ఇక్కడ బ్రో, ఇక్కడ గవర్నమెంట్ ఎలా ఉంది, సర్కారు ఎలా ఉంది, ప్రభుత్వం ఎలా ఉందా అని. వాళ్ళు వచ్చి కెమెరా ఉన్నారు కదా బాగానే ఉందన్నారు, లేకపోతే ఇంకా మొమాటు పడుతున్నారు, లేకపోతే సిగ్గుపడుతున్నారు. కానీ నాకు తెలిసినంత వరకు ఇక్కడ అంత
గవర్నమెంట్ ఏం లేదు బ్రో, ఇబ్బందుల్లోనే ఉన్నారు వీళ్ళు. కానీ కెమెరా ఉన్నారు కదా, మనం వచ్చి ఆ మహాదేవునికి అయితే ప్రార్థిద్దాం ఈసారైనా మంచి గవర్నమెంట్ రావాలని. ఇక్కడ వీళ్ళకైతే మంచి మంచి సదుపాయాలు, మంచి మంచి అవకాశాలు, మంచి మంచి విద్య, చదువు, వైద్యం అన్నీ ఇవ్వాలని. హర్ హర్ మహాదేవ్. ఇదే నిరంజన రివర్. ఈ రివర్ మాత్రం చరిత్రలో చాలా చాలా ప్రత్యేకమైనది, చాలా చాలా విశిష్టమైనది అందుకో. ఎందుకంటే ఆ రోజుల్లో కొన్ని వేల సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడైతే లుంబిని నుంచి మన భారతదేశానికి ఈ నదిని క్రాస్ చేసుకుని వచ్చాడు. బ్రో, ట్రావెల్ చేయడం వల్ల మనకైతే కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ట్రావెల్ చేయకుంటే ఎలా తెలుస్తాయి ఇగో? నాకన్నట్టు ఈ రివర్ గురించి చెప్పింది కూడా ఈ బ్రోనే. అందుకే లోకల్స్తో మనం మాట్లాడినా, లోకల్స్తో స్పెండ్ చేస్తే మనకు కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. బ్రో, నోరు అయితే కలుసుకుపోతుంది, నోరు అయితే ఎండిపోతుంది. ఎందుకంటే చిన్న కాదు బ్రో. ఇప్పుడు వచ్చి నేను ఆ బ్రో ఉండే రూమ్కి అయితే వచ్చాను బ్రో. చిన్న ఎండలు కాదు బ్రో, ఈ ఎండలకైతే రోడ్ల మీద ఉండే తొండలు కూడా చచ్చిపోతున్నాయి. మనం కొంచెం గట్టి వాళ్ళని తట్టుకున్నాను. ఓయమ్మ, ఫ్యాన్ వేసే లోపలికి ప్రాణం అయితే వచ్చింది బ్రో. ఇప్పుడు చెప్పాను కదా నాకైతే ఒక బ్రో లైబ్రరీలో పరిచయం అని చెప్పి. ఆ బ్రో ఈ బ్రోయే. ఈ బ్రో పేరు సుమిత్. అప్పనా సుమిత్ అయ్యి క్యా తయారు కదా, చార్టెడ్ అకౌంట్ అండి. కంప్లీట్ కడతీయా ఇక అవి 2022 పే అప్ తక్ అవి ఫౌండేషన్ సీఏ ప్రిపేర్ కర రాయేగి. అప్ చార్టెడ్ అకౌంట్ పని చేయగి, కొయి దిక్కత్ నే బాయ్. వచ్చిన పని అయితే అయిపోయింది. వచ్చాను, పోలింగ్ బూత్ చూశాను, ఇంకా రిఫైల్ పోతున్నాను. అండ్కోస్ వీడియోస్ నచ్చితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆప్ కహా సే? బీహార్ సే నా? బీహార్ సే నా? ఓట్ డాల్ దియా ఓట్? క్యూ? దూర్ పడతా ఘర్ నా? జ్యాదా దూర్ పడతా హై ఘర్ पड़ता है लेकिन औरंगाबाद में नवादा रोड. ठीक है, इलेक्शन आता है, चार साल के एक बार दान लाना, अच्छा गवर्नमेंट को हम वोट दान लाना. इसे परिवार हुआ है ना? अभी गवर्नमेंट ठीक है क्या? इधर सरकारी ठीक है? अब गाड़ी चलते नहीं है. गाड़ी चलते नहीं? हाँ तो नहीं चलते चल जाएंगे. ठीक है ठीक है. लिटरल अमिकोस ఇప్పుడు పెద్ద అని చెప్పి మాట్లాడినారు కదా మీరు, ఆయనకి ఇవాళ ఎలక్షన్స్ ఇవ్వాలి బీహార్లో అందరికీ. కానీ ఆ పెద్ద అయితే వెళ్ళలేకపోయాడు అమికోస్, ఎందుకంటే ఇక్కడ సరైన సమయానికి బస్సులు ఉండవు. నేను బీహార్లో ట్రావెల్ చేశాను బ్రో, వచ్చి అటు ఇటు ఒక 20 డేస్ అయిపోతుంది, ఒక్క గవర్నమెంట్ బస్సు కూడా చూడలేదు. ఇంకా గవర్నమెంట్ బస్సెస్ లేకుంటే ఎలా వెళ్తారు, ఇంకెలా ఓటేస్తారు? ఇవి బ్రో పరిస్థితులు ఇక్కడ బీహార్లో. అమికోస్ లిటరల్గా కొంచెం దూరం సైకిల్ తొక్కే లోపలికి ఎండకైతే ఎండిపోయాను అమికోస్. నిజంగా గుంత ఎండిపోయింది, పిజ్జాలు ఎండిపోయాయి. కానీ మన వాళ్ళు అక్కడ ప్రపంచ దేశాల్లో సైకిల్ ఎలా తొక్కుతారో నాకు అర్థం కావట్లేదు. ఈ వీడియో మాత్రం రామ్దీ ట్రావెలర్కి అలాగే రంజిత్ అండ్ వీల్స్కి డెడికేట్ అమికోస్. హ్యాట్స్ ఆఫ్ బ్రో, హ్యాట్స్ ఆఫ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ జర్నీస్. అంటున్నారు కదండి నిత్యం కరెంటు కోతలు, ఎప్పుడు కరెంటు ఉండదు బ్రో, పోతాను ఉంటుంది రోజంతా. ఇక్కడ మన కరెంట్ వచ్చి ఇంటికి వచ్చే చుట్టం లాంటిది, ఎప్పుడు వస్తుందో తెలీదు, ఎప్పుడు పోతుందో తెలీదు. ఒక్కొక్క సవాలు బ్రో ఉండేవాళ్ళు, బయటకు వస్తే ఎండ ఉబ్బా, చిన్న ఎండ కాదు,